ఒక లీడరు, ఒక తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దేశం గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. ఆయన చెప్తున్న ఫెడరల్ ఫ్రంట్ మనం కూర్చొని అర్థం చేసుకోవాలి ఏం చెప్తున్నాడని. ఎందుకంటే ఇండియా అనేది ఉంది కదా, డెమోక్రటీ మాత్రం కాదు, ఇట్ ఇస్ ఫెడరల్ ఇన్ స్పిరిట్. యూరోపియన్ డెమోక్రసీలా అవ్వదు ఇది. ఎందుకంటే ఇక్కడ వేరే వేరే విభిన్న భాషలు ఉన్నాయి, విభిన్న కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, రిలీజియన్స్ ఉన్నాయి, విభిన్న ప్రాంతాలు ఉన్నాయి. సో ఆయన ఏం చెప్తున్నాడంటే విభిన్న ప్రాంతాల నుంచి ఫెడరల్ కాన్సెప్ట్లో ఒక ప్రతిపాదించడం, ప్రతినిధించడం కావాలి. అందరూ కలిసి ఇష్యూస్ గురించి మాట్లాడాలి, సమస్యలు ఏమున్నాయో మీ దానికి ఉన్న పరిష్కారాన్ని ఎలా తీసుకొస్తారో. సో అద్భుతమైన ఒక ఆలోచన అది. ఆ ప్రయత్నంలోనే ఆయన అందరినీ కలుస్తున్నాడు. అండ్ ఆయన ఆ ప్రయత్నం వెనక దానికి అండగా నేను ఉంటా. ఆయన అద్భుతమైన పాలించారండి. నాకు ఎందుకు నేను టీఆర్ఎస్ పార్టీ కాదు, బట్ ఆయన ఎలక్ట్రిసిటీ ఎలా తెచ్చాడండి? ఇన్ని సంవత్సరాలు రాని ఎలక్ట్రిసిటీ తెలంగాణలో ఎలా వచ్చింది? ఇవాళ టోటలీ మీరు చూస్తుంటే ఐటీ కేటీఆర్ గారు వీళ్ళందరూ చేస్తున్న పనిలో ద బెస్ట్ కనెక్టెడ్ ఎయిర్పోర్ట్ కానీ, బెస్ట్ కనెక్టెడ్ రోడ్స్ కానీ, ఎవ్రీబడి సిలికాన్ వ్యాలీని అట్లే పోతుంది. బిజినెస్ ఇస్ కమింగ్ ఇన్ టు ది స్టేట్. రైతు బంధు చూడండి, ఇవాళ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ చూడండి, 1 crore acres ఆఫ్ ల్యాండ్కి నీళ్ళు ఇస్తున్నాడంటే అంటే దేవుడిలా కనిపిస్తున్నాడండి. అండ్ ఇట్స్ గెటింగ్ ఓవర్ నౌ. మెషిన్ భగీరథ చూడండి, మెషిన్ కాకతీయ చూడండి, ఉన్న అన్ని లేక్స్ని, హరితహారం చూడండి. ఎక్కడో దేశం కోసం ఆలోచించడం, దేశం కోసం పనిచేయడం, సి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్.